హలో అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి ఫేమస్ పానకం వడపప్పు. వడపప్పు చేయటం ఏముందిలే కానీ ఒక అర్ధగంట ముందు పెసరపప్పు నానబెట్టుకొని కడిగి వడకట్టేసుకొని అందులో కొంచెం బెల్లం వేసుకోవటమే. పానకం నేను ఎలా చేస్తానో చూపిస్తాను. చేతగాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది చూసి చేసుకోండి. ఇక్కడ నేను ఒక కప్పు బెల్లం తీసుకున్నాను. అంటే ఈ బెల్లం ఒక 200 గ్రాముల వరకు ఉంటుంది. ఇందులో 4 యాలక్కాయలు వేసి మిక్సీ జార్లో వేసేసుకోండి. ఒకప్పుడు శ్రీరామనవమి అంటే ఎంత సందడిగా ఉండేదో. మా ఇంటికి దగ్గరలోనే గుడి ఉండేది. తెల్లవారేసరికి మైకులు ఎంత సందడిగా ఉండేదో. ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు. ఇక్కడ మిక్సీ జార్లో బెల్లం వేసేస్తున్నాను. ఈ బెల్లంలో కొంచెం వాటర్ వేయండి. ఎలాగో మనం వాటర్ వేస్తాం కాబట్టి అప్పుడు మిక్సీలో తేలిగ్గా తిరుగుతుంది బెల్లము. నేను తీసుకున్న బెల్లానికి 1 లీటర్ వాటర్ తీసుకున్నాను. మనం బెల్లం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిక్సీ పట్టుకున్న బెల్లాన్ని కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకోండి. ఇలా మనం మిక్సీ పట్టుకోవటం వల్ల చేతితో కలుపుకోకుండా చక్కగా కరిగిపోతుంది బెల్లం అంతా కూడా మిక్సీలోనే. 1/4 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకొని అంతా ఒకసారి కలిసేలాగా చేతితో కలిపేసుకోండి. ఇంతకుముందు అయితే పల్లెటూళ్ళల్లో పెద్ద పెద్ద రమ్ములు పెట్టి బిందెలకు కలిపి వడపోస్తూ ఉండేవాళ్ళు. పల్చటి క్లాత్ వేసి అందరం కూడా తెగ తాగేవాళ్ళం. పైగా ఇళ్ళకి బాటిల్స్తో కూడా తెచ్చుకొని తాగేవాళ్ళు. పానకం రెడీ అయిపోయింది. ఇలా వడకట్టేసుకోండి పానకాన్ని. సింపుల్గా పానకం వడపప్పు రెడీ అయిపోయాయి. ఇంట్లోనే చేసుకొని ఇంట్లోనే పూర్తి చేసుకొని ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయి మనకి. ఏదైతే ఏమి, అంత సందడిగా ఉండే రోజులు మళ్ళీ రావాలని కోరుకుంటూ మీకు మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.